హలో మీరందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా వాక్కు ప్రసాదించే వాగ్దేవి ఏడాది మొత్తం జరిగే అక్షరాభ్యాసాలు తమ కోరికలు నెరవేరినప్పుడల్లా విద్యార్థులు చెల్లించుకునే మొక్కులు అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక అభిషేకాలు ఇతర పూజా కార్యక్రమాలతో కలకలలాడుతుంది జ్ఞాన సరస్వతీదేవి ఆలయము అమ్మవారు ఇష్టపడి మరీ కొలువు తీరిన ఈ క్షేత్రంలోని దేవిని దర్శించుకుంటే విద్యా ప్రాప్తితో పాటు ఉద్యోగాలు వస్తాయనేది భక్తుల నమ్మకం విశాలమైన ప్రాంగణములో ఆసీనురాలై తన చల్లని చూపులతో భక్తులను అనుగ్రహిస్తూ విద్య వాక్కు బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ పూజలు అందుకుంటుంది సరస్వతీదేవి సికింద్రాబాద్ జ్ఞాన సరస్వతి దేవాలయంలోని అమ్మవారు మనసార వారి కోరికలను తీర్చే తల్లిగా విరాజులుతుంది ఇక్కడ కొలువైన సరస్వతీదేవి స్థల పురాణం అమ్మవారు కోరి మరీ ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ కొలువైందని చెబుతారు ఆలయ నిర్వాహకులు నిజానికి ఒకప్పుడు ఇక్కడ సచ్చిదానందాశ్రమం అనే సేవా సంస్థ ఉండేదట ఏ ఆధారం లేని మహిళలకు ఈ ఆశ్రమంలో వాళ్ళకి జీవితం కల్పించేవారట ఈ ఆశ్రమ ప్రాంగణంలోనే ఉన్న రామాలయంలో మహిళలు పూజలు చేసుకునేవారట వాళ్ళలో లక్ష్మీరామమ్మ అనే భక్తురాలు రోజు ఆలయాన్ని దర్శించుకునేదట ఆమె శిష్యురాలైన కామేశ్వరమ్మ కూడా లక్ష్మీరామమ్మను అనుసరిస్తూ ప్రతిరోజు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించేదట ఓసారి కామేశ్వరమ్మ బాసరకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చిందట ఆ తర్వాత కొన్ని రోజులకు సరస్వతీదేవి ఆ భక్తురాలికి కలలో కనిపించి తన విగ్రహాన్ని ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయమని చెప్పిందట అలా ఆమె ఇక్కడ దేవీ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది కొన్నాళ్ళకి ఈ ఆలయ బాధ్యతలను శృంగేరి శారదాపీఠం స్వీకరించడంతో ఆలయ అభివృద్ధి చెందిందని ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించారని కూడా అంటారు అప్పటి నుంచి ఈ మందిరం జ్ఞాన సరస్వతి దేవాలయముగా ప్రసిద్ధి పొందింది క్రమంగా ఈ ప్రాంగణంలోనే చంద్రమౌరీశ్వర స్వామి జగద్గురు ఆదిశంకరాచార్యులు గణపతి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు ప్రత్యేక హోమాలు జరుగును ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన జ్ఞాన సరస్వతీదేవి మనసార పూజించిన భక్తులపైన తన కరుణను కురిపిస్తూ కోరిన కోరికలు తీరుస్తుందని చెప్తారు అందుకే ఉద్యోగము ఉన్నత చదువులు అర్ అర్థించే భక్తులు పద్నాలుగు సార్లు ప్రదక్షిణలు చేసి కోరిన నెరవేరే వరకు రోజు దేవిని దర్శించుకొని తర్వాత మొక్కులను చెల్లించుకుంటారట అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయించుకొని లేదా ఉద్యోగం కోసమైనా మొక్కుకొని జీవితంలో స్థిరపడిన వాళ్ళు ఏ దేశంలో రాష్ట్రంలో ఉన్నా సరే తమ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించేందుకు ఆసక్తి చూపిస్తారంట ఈ గుడి ప్రత్యేకతను అమ్మవారి విశిష్టతను అర్థం చేసుకోవచ్చు అని చెప్తారు ధర్మాధికారి కళా జనార్దనమూర్తి ఆలయంలో అమ్మవారికి రోజువారీ చేసే పూజలు కాకుండా ప్రతి నెల మూలా నక్షత్రం రోజున ప్రత్యేకంగా సరస్వతి హోమం మాస శివరాత్రి రోజు పౌర్ణమి రోజు శంకస్తహర చతుర్దశి రోజుల్లో కూడా మహారుద్రాభిషేకం చండీ గణపతి హోమాలను కూడా నిర్వహిస్తారు శవ నవరాత్రుల సమయంలో రోజువారీ చేసే అలంకరణలతో పాటు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు హోమాలు జరిపిస్తారు ఆ పది రోజుల పాటు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడము ఒక విశేషం ఇక వసంత పంచమి దసరాల్లోనే కాకుండా ఏడాది మొత్తము ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతూనే ఉంటాయి పంచమి రోజున అమ్మవారికి జరిపే హంస వాహన సేవను చూసి తరించాల్సిందే ఇవి కాకుండా రోజూ చండీపారాయణ చేస్తారు ఆసక్తి ఉన్న విద్యార్థులకు భవద్గీత తరగతులను కూడా నిర్వహిస్తారు ఈ ఈ జ్ఞాన సరస్వతిని చేరుకోవటానికి సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రికి దగ్గరగా ఉంటుంది ఈ దేవాలయం ఆలయానికి రావాలనుకునే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి బస్సులు ట్రైన్లలో రావచ్చును లేదంటే సికింద్రాబాద్